IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు, ఏపీలో పరిస్థితి ఏంటి? సుమిత్ర, ఏపీ వ్యాప్తంగా గత 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఏలూరు జిల్లా అల్లూరు సీతారామ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అక్కడ ఉన్న సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవిధంగా 9 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఏదైతే ఉందో రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి అల్లూరు సీతారామ జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లాలకు సంబంధించి హోంమంత్రి పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అల్లూరు సీతారామరాజు కలెక్టర్ ఆదేశాల ప్రకారం అక్కడికి వెళ్ళడం జరిగింది. గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా పసిపిల్లలు, వృద్ధులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పునరావాస కేంద్రాలకు సంబంధించి చిన్నపిల్లలకు ఇబ్బంది పడకుండా పాలు, ఇతరితర సామగ్రులు ఉంచాలి. వృద్ధులకు సంబంధించి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కూడా వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో మందులైతే అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది గత 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి జలాశయాన్ని నిండు కుండలాగా మారడం జరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు దిగుకు వదిలేందుకు కూడా అధికారులు, ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో సమర్థమవుతూ ఇన్ఫ్లోని బట్టి, అదేవిధంగా అవుట్ఫ్లోని బట్టి ఇక్కడికి వాటర్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. లంక గ్రామర్ దిగువకు వదిలిన వాటర్ సంబంధించి లంక గ్రామర్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా పన్ను ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మరో సమయం చూసుకుంటే మనం ఇతర ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు సంబంధించి కొన్ని వాగులు వంకలు పొంగి ప్రవళతంతో అక్కడ సంబంధించి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లతో ఉన్నతాధికారులు మాట్లాడి, అదేవిధంగా ఎస్పీలు కూడా ఉన్నతాధికారులు మాట్లాడి వాళ్ళకు సంబంధించి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేది కూడా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు రాత్రికి మరికొన్ని వర్షం కురిసే అవకాశాలు కల్పిస్తున్నాయి కాబట్టి నైట్ రాత్రి సమయంలో పిల్లలకు అదేవిధంగా వృద్ధులకు పాలకు ఇతర సంబంధించి ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు మాత్రం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ప్రత్యేకమైన రూమ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఉన్నతాధికారులు ఎక్కడికక్కడికి అప్రమత్తం అవుతూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ. తిరుమల రావు ఫర్ ద అప్డేట్స్.